ఉపరితలతో పోలీసులకు లొంగిపోయిన భర్త. విజయవాడలో దారుణం జరిగింది. నగరంలోని సత్యనారాయణపురం సమీపంలోని శ్రీనగర్ కాలనీలో భార్యను భర్త అత్యంత కిరాతకంగా చంపాడు. భార్యను చంపిన అతను ఏకంగా ఆమె తలను తీసుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. ప్రదీప్ అనే వ్యక్తికి 5 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరిద్దరి మధ్య వివాదాలు రావడం విడిపోయారు. భార్యాభర్తలిద్దరూ చట్టబద్దంగా విడిపోవాలని అనుకున్నారు. విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు. అయితే వీరి కేసుపై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. త్వరలోనే కేసు విచారణ మిగిలినుంది. దీంతో ఆమెపై భర్త పగ పెంచుకున్నాడు. ఎలాగైనా సరే ఆమెను చంపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రదీప్ భార్య సత్యనారాయణపురంలో ఉంటుంది. ఆదివారం మధ్యాహ్నం ఆమె ఇంటికి వెళ్లి అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ కిరాతకాన్ని చూసిన మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రదీప్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. C6 TV విజయవాడ. వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. 3 అభ్యర్థుల పేర్లను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. వారిలో మంత్రి మోపిదేవి వెంకటరమణ, మొహమ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డిలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించారు. నేటి సాయంత్రం వరకు దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో 3 ఎమ్మెల్సీ ఖాళీలు ఉన్నాయి. సంఖ్యాబలం రీత్యా 3 అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీకే దక్కే ఛాన్స్ ఉంది. ఈ నెల 14వ తేదీన నామినేషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల పేర్లను ఏపీ సీఎం వైఎస్ జగన్ ఖరారు చేశారు. C6 TV అమరావతి. పొలంనేరు మండలం చిత్తపేంట గ్రామంలో గత కొద్ది రోజుల నుండి అధ్వానంగా డ్రైనేజీలు ఉన్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీలు చెత్తాచెదారం, కుళ్లి పురుగులు, దోమలు ప్రబలడం వలన పెద్దలతో పాటు చిన్నపిల్లలకు సైతం రోగాల బారిన పడుతున్నామని తెలిపారు. గ్రామంలో రోడ్లు కూడా సక్రమంగా లేవని, డ్రైనేజీలోనే పైప్ లైన్ వేశారని, రోజు వాటి ద్వారా వచ్చే తాగునీరు కలుషితం అవుతుందని, గత్యంతరం లేక వాటిని తాగుతున్నామని, ఈ విషయంపై పలుమార్లు అధికారులు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. పొలమనేరు నుండి చెత్తపేంట గ్రామానికి వచ్చే రహదారికి మరమ్మతులు చేపట్టే కాంట్రాక్టర్లు సక్రమంగా నిర్వహించకపోవడంతో ఎక్కడ చూసినా మట్టి దిబ్బలుగా ఉన్నదని, దాని వలన గ్రామానికి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నదని, అందులోనూ అటవీ ప్రాంతం కావడంతో రాత్రిపూట ఏనుగులు ఉండటం వలన ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలోని డ్రైనేజీలను బాగు చేయాలని, ఊరు వెళ్లే రహదారి పనులు పూర్తి స్థాయిలో చేసి గ్రామస్తులకు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. C6 TV పలమనేరు. విజయవాడ గోశాలలో మృత్యు ఘోష. 115 ఆవులను విషప్రయోగం చేసి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. C6 TV విజయవాడ.